నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం ఆదివారం నాన్ వెజ్ తినకూడదు అని వింటుంటాం కానీ ఆదివారమే తెచ్చుకొని తినే వాళ్ళే ఉంచు ఉంటాం ఎక్కువగా మిగతా అన్ని రోజుల కంటే కూడా ఎందుకంటే సెలవు కావటం కావచ్చు రకరకాల అలవాట్లో భాగంగా అసలు ఈ అలవాటు ఎలా వచ్చింది మనకి ఆదివారమే తినే అలవాటు బ్రిటీషర్సు మనకు అలవాటు చేసి వెళ్ళారని అనుకుంటూ ఉంటాం అసలు ఆదివారమే పని చేయాలనేది మనకి ఇదివరకు కాన్సెప్ట్ అట కానీ ఇప్పుడు ఏంటి మనకి సెలవు అంటే సండే కదా పూర్తిగా మారిపోయాం కదండి ఇదివరకు పాతకాలంలో అందరికీ నియమాలు ఉండేవి చేయాలి ఇప్పుడు మనకి రోజు నియమాలు ఏమున్నాయి ఆదివారం నాన్ వెజ్ కాదు అసలు నాన్ వెజ్ తినకుండా ఏదైనా ఆర్డర్ చేసుకుని తినకుండా ఏవైనా పదార్థాలు తినకుండా ఎవరు ఉంటున్నారు కేవలం ఒక వారంలో ఒక రోజే తినాలన్న నియమం పోని ఈ వారాలు తినకూడదని ఈ నెలలో తినకూడదని నియమాలు పెట్టుకుంటున్నటువంటి నాన్ వెజిటేరియన్స్ ఓ ట్వంటీ పర్సెంట్ ఉన్నారేమో మిగిలిన ఎయిటీ పర్సెంట్ అన్ని రోజులు వార వర్జ్యాలు ఏమీ లేవు నియమాలు లేవు తినేస్తూనే ఉంటారు ఇదివరకటి కాలంలో అన్ని జాతుల వారికి కూడా నియమం ఉండేది ఈక శనివారం తినకూడదు శుక్రవారం తినకూడదు ఏకాదశులు తినకూడదు ప్రతి వాళ్ళకి ఏకాదశులు ద్వాదశులు పౌర్ణములు అమావాస్యలు తిథులు పర్వదినాలు అన్నిటి మీద అవగాహన ఉండేది ఇవాళ తినకూడని రోజు అంటే బజార్లో కూడా కనపడకూడని రోజుగా కూడా ఉండి ఉండేది ఇదివరకటి కాలంలో ఇంత విరివిగా తినేవాళ్ళు కాదు ఏదో ప్రత్యేకంగా పండగలప్పుడు తినడమే కొన్ని కథల్లో కూడా కనపడుతుంది మరి ఎట్లా తెలుస్తాయి ఈ వివరాలన్నీ పాతకాలపు కథల్ని బట్టి కదా పండగలప్పుడు ప్రత్యేకంగా అంతేగాని ఇట్లా తిండే ప్రధాన దైవంగా ఈనాడు వచ్చింది కానీ అప్పుడు లేదు మరి బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళు ఏం చేశారు సండే చేశారు ఆదివారం సెలవ అని ఆ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి కుల వృత్తులు తగ్గినాయి వృత్తులు ఉన్నాయి ఉద్యోగాలు వ్యాపారాలు కొట్లు వాటికి సెలవులు ఉండటాలు ఇలాంటివి వచ్చినాయి అంతకుముందు అమావశ్యక సెలవు అమావశ్యక సెలవు మంగళవారాలు అప్పుడు వ్యాపారాలు శుక్రవారం వ్యాపారం చేసేవారు కదా ఎవరు కొనేవాళ్ళు కాదు ఆ రోజున సెలవు ఉండేది ఓకే అండి తప్ప ఆదివారం సెలవులు మనకి ముందు నూట యాభై రెండేళ్ళ రెండు వందల ఏళ్ల క్రితం మూడు వందల ఏళ్ళ క్రితం లేదు విపణి తెరిచే ఉండేది అమావాస్య నాడే కొనుబళ్ళు ఉండేవి కాదు వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఎవరి పద్ధతి వాళ్ళదిగా ఉండేది బ్రిటిషర్స్ వచ్చాక ఎట్లా వచ్చింది మనకి ఉద్యోగాలు వచ్చినాయి అయితే మనకి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే అధ్యయనాలు ఉండేవి ఎలా అధ్యయనాలు గురుకుల పాఠశాలలు గురుకులాలు ఉండేవి ఈ గురుకులాల్లో ఆదివారం నాడు సూర్యారాధన చేసేవాళ్ళు మనకి ఆదివారం అంటే రవివారము కదా దాని పేరు సూర్యుడు యొక్క రోజు ఈవెన్ ఇంగ్లీష్లో కూడా సండేనే అది అంతే సూర్యుడి రోజే వాళ్ళ పేరు కూడా ఇలాగే పెట్టుకున్నారు అయితే ఏం చేసేవాళ్ళు ఈ అధ్యయనం రోజున స్త్రీ తైల మధుమాంస అని విర్జయేత్ అని చెప్పేవాళ్ళు స్త్రీ అంటే బ్రహ్మచర్యం ఉండాలి మధువు మాంసము తైలము నూనె తినకూడదు మధువు లాంటివి ఏవి తాకూడదు మాంసాన్ని వర్జించాలి ఆదివారం నాడు సూర్యారాధన తప్పకుండా చేసేవాళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం తర్పణాలు విడిచే పని కూడా ఆదివారాలు చేసేవాళ్ళు సూర్యుడి కోసమే హోమం చేసేవారు ఆ రోజున సూర్యారాధనలో భాగంగా బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు గృహస్థులైన వాళ్ళు విద్యార్థులైన వాళ్ళు తైలం తినకూడదు మాంసం తినకూడదు మధువు అవి తాగకూడదు మామూలు వివాహాలు కాని వాళ్ళు ఈ నియమాన్ని పాటించేవాళ్ళు ఇలా నియమ పాలన అనేది ఒక ఖచ్చితంగా ఉండేది వీళ్ళు ఇది సెలవు ఆదివారానికి అప్పుడు ఏమైతే మెల్లిగా గురుకుల పాఠశాలలు పక్కకుపోయి ఇంగ్లీష్గా బళ్ళు మొదలైన పాఠశాలలు మొదలైనవి అంతకుముందు కూడా వెళ్తే ఒంట్లు అవి నేర్పించేవాళ్ళు తెలుగు బళ్ళల్లో బడి ఉండేది ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి వాటన్నిటి కూడా సండే హాలిడే చేశారు సండే హాలిడే సర్కల్ మరి సెలవు రోజునే కదా పిల్లలు తలంటలు పోసుకుంటారు ఆదివారం తలంట్లు ముందు కాలంలో స్కూల్ అవును అవును అసలు ఆదివారం నెత్తికి నూనె రాసుకోకూడదు మనం నూనె తినం తినేవాళ్ళం కాదు మన ముత్తాతలు తినేవాళ్ళు కాదు నూనె కాదు జయ ఆదివారం మనం ఆదివారమే తలంటి పోసుకోవడం మనకు తెలుసు మరి ఎందుకంటే వారం అంతా బడి ఉంటుంది ఆదివారం నాడు వెసులుబాటు ఉంటుంది మరి వాళ్ళు ఎప్పుడు సెలవు తీసుకునేవారు అంటారు రమ్మగారు మనం ఉందా వాళ్ళకి బళ్ళకి సెలవులు అనర్చైన ఉండేది నెలలో అమావాస్య నాడు చదువుకోకూడదు పౌర్ణమి నాడు అనధ్య పౌర్ణమి నాడు పూజ ఉండేది అధ్యయనం ఉండేది కాదు అమావాస్య నాడు ఖచ్చితంగా అనధ్యయనమే ఆ రోజున చదువు లేదు పాఠశాలలు ఉండేవి కాదు ఇప్పుడు కూడా వేద పాఠశాలలో అనధ్యయనము అని చెప్తారు ఖచ్చితంగా అధ్యయనం ఉండదు పౌర్ణమి ఘడిలో ఉన్నంతవరకు అది అమావాస్య ఘడిలో ఉన్నంత వరకు అధ్యయనం ఉండదు ఇట్లా తీసుకునేవాళ్ళు గ్రహణ వేళలు అవి అధ్యయనం ఉండదు సంధికాలేవో లెక్క గుర్తులు పెట్టేవారు ఇప్పుడు అనధ్యయనము అని రాయబడి ఉండేది అప్పుడు ఇంకా చదువు ఉండేది కాదు పిల్లలు రోజు చదువుకునే వాళ్ళు ఆదివారం లేవు శనివారం లేవు ఉండే మా వాళ్ళది ఏం లేదు అది నడుస్తూనే ఉంటాయి అనధ్యయన కాలంలో పండగలప్పుడు సంక్రమణాలప్పుడు అప్పుడు అనధ్యయనం ఉంటుంది అంటే అధ్యయనము లేక లేకపోవడం అది అప్పుడు పద్ధతి అది ఇక మిగతా చేతి వృత్తుల వాళ్ళు కూడా వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళును ఏకాదశులు ద్వాదశలు తర్వాత పౌర్ణములు తర్వాత అమావాస్యలు పనులు చేసేవాళ్ళు కాదు అది ఈ చెరుకు చె చెట్ల వడ్రంగులు కమ్మరి పని చేసేవాళ్ళు చెట్ల కొమ్మలు అవి వాళ్ళు ఈ రోజున వెళ్ళకూడదు అని నియమం ఉండేది వాళ్ళకి ఆదివారం వెళ్ళకూడదు మంగళవారం వెళ్ళకూడదు శనివారం త్రయోదశి కలిసి వస్తే వెళ్ళకూడదు ఇవి నేను గా చెప్తున్నా ఇలాంటి నియమాలు ఏర్పరచుకుని పెట్టుకునేవాళ్ళు అడుస్తొక్కడానికి ఒక మంచి రోజు కార్తెలు చూసుకునేవాళ్ళు మనకు తెలుసు కదా మృగశిర కార్తె ఆర్ద్ర కార్తెలు విత్తనాలు నాటాలి ఆరుద్ర వచ్చింది విత్తనాలు నాటాలి మృగశిరలో ఇది చేయాలి దీంట్లో ఆయన ప్రతిదానికి కార్తెలు లెక్క చూసుకునేవాళ్ళు ఈ కార్తెలు చెప్పడానికి ఎవరుండేవాళ్ళు ఊళ్ళల్లో పెద్దవాళ్ళు పురోహితులు ఊరి అంటే మన ఇంటి దేవుడు అనమాట చిన్నదేవుడు ఈ మంచి రోజులు అవి చెప్పడం కోసమే ఊరి జనమంతా పురోహితుడిని పోషించుకునేవారు పూజారి గారు చెప్పేవాళ్ళు దేవాలయాలు అంటే దేవాలయపు పూజారి మంచి రోజులు పిల్లల్ని దింపడానికి మంచి రోజు మరి వీళ్ళు విత్తనాలు పెట్టడానికి పాదులు పెట్టేందుకు కూడా మంచి రోజు చేయ పొలంలో నాగలు పెట్టడానికి మంచి నీకు నాకు టైమింగ్స్ కుదిరి మనం షూటింగ్ పెట్టుకున్నట్టు కాదు ప్రయాణాలకి కూడా ఆనందాది యోగాలు ఊరు వెళ్ళాలి పిల్లల్ని దింపాలి లేదా ఊరేళ్ళాలి సరుకులు తెచ్చుకోవడానికి ఒక పద్ధతి కొత్త కుండ మొదలు పెట్టుకోవడానికి కూడా ఒక రోజు ఉండేది నీకు తెలుసా అసలు జనాలు నమ్మరు కొత్త బట్టలు కట్టించడానికి ముహూర్తం పెట్టించుకునేవాళ్ళు మీరు శ్రీపాద సత్యన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు కనుక చదివితే పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టారు కొత్త బట్టలు కట్టించడానికి అని అనుంటుంది అందులో సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఫార్టీస్లో కొత్త బట్టలు కట్టుకోవడానికి కూడా ముహూర్తాలు ఉండేవి చెప్పులు వేసుకోవడానికి మంచి రోజులు అవును సోమవారం నాడు సహించద్దు మంగళవారం మారు ఇలా లెక్కలు ఉంటాయి మీరు పంచాంగం తిరగయండి మీకు ఎవ్వరు చెప్పక్కర్లా నన్ను అడగక్కర్లా ఇంకోళ్ళని అడగక్కర్లా సొంతంగా మీ అంతటా మీరు తెలుగు పంచాంగం చూసుకుని చదువుకుంటే మనం సలహాలు అడుగుతాం అలా చేసా ఇలా చేసా అదే ఇదే అని ఏమీ అడగక్కర్లా తాపీగా దాని మీద కూర్చొని పెద్దవాళ్ళ శిక్ష చదివించేవాళ్ళు వరకు కదా పెద్దవాళ్ళ శిక్షలో ఈ వివరాలన్నీ ఉంటాయి పెద్దవాళ్ళ శిక్ష చదువుకున్నారంటే వాళ్ళకి నాలుగు తెలుసు అనమాట ఆ నాలుగిట్లలో ఆదివారము మాంసం తినకూడదు అని ఖచ్చితమైన నియమం ఉంది మన అధ్యయనాన్ని పాడు చేశారు బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు అనకూడదు మనం కూడా చెడగొట్టుకున్నాం శనివారాలు లేవు ఆదివారాలు లేవు అది లేదు దానివల్ల ఏమైంది ఏం సాధించామో మనం బలాన్ని ఏమైనా సాధించామా ఒక్కొక్కళ్ళు చెప్తారు డాక్టర్ నాన్ వెజ్ తినమన్నారు బలం పట్టడానికి అందుకని మేము రోజు తిన్నాం మాకు వార నియమం లేదు మనకు ఓ పుంఖాను పుంఖాలుగా ప్రశ్నలు వస్తాయి పొద్దున్న నాన్ వెజ్ తిని సాయంత్రం గుడికెళ్ళచ్చా మీకు అంత శంఖ ఉంటే మీరు ఎందుకు మానేయరు గుడికెళ్ళదలుచుకుంటే పొద్దున మానేసుకోవచ్చు కదా అనుమానం ఇప్పుడు నాతో అవుననిపించుకుని చేయాలని చూస్తాను ఆ మేము తింటాము మేము గుడికెళ్తాం మాకేం పర్వాలేదు మేము కావాలంటే ఫలానా వారు ఎవరో మాకు చెప్పారు అని చెప్పడానికి నీకు ఒక శంఖ భయము ఉన్నాయి లోపల నీ శంకని నీ భయాన్ని నువ్వు నివృత్తి చేసుకో అడిగి కాదు నువ్వు నీకు నువ్వు డిసైడ్ చేసుకోవాలి రెండిట్లో ఒకటి మానేయండి అయిపోతుంది కదా అది అయితే అదో ఇదో అక్కడి నుంచి నాన్వెజ్ తింటే దీపం పెట్టుకోవచ్చా నాన్వెజ్ తింటే అదేదో చేయొచ్చా మీకు దాని మీద శంఖ ఉన్నప్పుడు మానేయొచ్చుగా మానరు ఎవరో ఒకళ్ళతో దానికి ఆమోద ముద్ర ఒక రాజముద్ర వేయించుకోవాలని చూస్తాం అంతే మన తప్పుని సరి చేసుకోవడానికి మీకు తప్పన్న శంక ఉండబట్టే కదా ప్రశ్న ఎప్పుడు వస్తుంది జయ అంతేగా అనుమానం ఉన్నప్పుడు ఉన్నప్పుడే అనుమానం శంఖ భయాలు ఉన్నప్పుడు మానుకుంటే సరిపోతుంది దీని మీద ఇంత డిస్కస్ చేయక్కర్లేదు కానీ ఆదివారం నూనె నాన్ వెజ్ తర్వాతేమో ఇతరత్ర మందు లాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత ఏకపత్ని వ్రతం మనం బ్రహ్మచర్యం పాటిస్తే కొద్ది వారాలు చేసి చూడండి ఇందులో కొన్నైనా మీ ఆరోగ్యంలో కానీ మీ ప్రవృత్తిలో కానీ మీకు వృత్తిలో కానీ వ్యాపారాల్లో కానీ ఎదురైతే తేడా కనపడింది అనుకో పాత పద్ధతి కరెక్ట్ అని మీకే అర్థమవుతుంది నియమాలు పెట్టుకుంటాం కదా జయ మనం అందరూ పెట్టుకుంటాం అవునండి శనివారం నియమం శుక్రవారం నియమం గురువారం నియమం వారం వారం గుడికెళ్ళాలి రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి ఇట్లా నియమాలు ఉంటాయి నేను చెప్తా ప్రతిసారి పెద్ద పెద్ద నియమం పెట్టుకోవద్దు చిన్న పాటించలేనివి పెట్టుకుని దానికోసం పాకులాడకండి మన జీవితానికి మన బుద్ధికి నియమం కావాలి కొన్ని ఆదివారాలు పూర్తిగా నాన్ వెజ్ని తీసేయండి జీవితంలో నుంచి ఈ ఆదివారం నియమం వల్ల నేను నాన్ వెజ్ తిన్ను అదేదో సినిమాలలాగా అర్ధరాత్రి అయ్యాక తినకూడదమ్మా శనివారం శనివారానికి కాదు నీకు కదా నియమం ట్వెల్వ్ అయ్యాక తినచ్చా ఏమంతా చచ్చిపోతామా తినకపోతే ఒకరోజు మర్నాడు తినకూడదు అర్ధరాత్రి పన్నెండు అయ్యేదాకా మెలుకుకోండి అప్పుడు తినాలా ఇంకెందుకు మనకు వార నియమం అనవసరం కదా మరి ఆగలేమా అంతా ఎందుకు ఆగలేకపోతారు పోనీ నియమం పెట్టుకోవడం లేదు అప్పుడు వదిలేయచ్చుగా హాయిగా కొడవారం లేదు శుక్రవారం లేదు ఆ మాట లేదు అవి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి నేర్పించటం కదా అవునా కాదా ఎందుకు ఆ పని చేయాలి మనకి తెల్లవారితే కదా రాత్రి బారేది తెల్లారితే ఈ పన్నెండు అయితే రోజు మారిపోయిందని ఇంగ్లీష్ వాళ్ళ నియమాన్ని ఇంగ్లీష్ వాళ్ళ ఉద్దేశాన్ని మన శనివార భగవంతుడి నియమంలోకి ఎందుకు కలుపుతాం మనం శనివారం ఎందుకుంటాం విష్ వెంకటేశ్వర వారి కోసం కాదు అవును తెల్లారితే కదమ్మా ఆదివారం ఈ వాక్యం వాడుతూ ఉంటాం ఈ పదం తెల్లారితే ఆదివారం తెల్లాడితే తెల్లారకుండా ఆదివారం ఎలా నియమం పెట్టుకుంటాం మనం ఎలా మన నియమంలోకి ఆదివారాన్ని ఎలా చూపిస్తాము ఇది చెయ్యొద్దు ఇట్లా నియమం అంటే నియమమే ప్రయత్నం చేసి చూడండి ఆయిల్ అసలు వాడద్దు నెత్తికి రాసుకోవద్దు ఆహారంలో వేసుకోవద్దు దీనికోసం మనం ఏం చేయాలి బయట వెజిటేరియన్ అయినా తినకూడదు ఆయిల్స్ వాడతారు కాబట్టి ఇంట్లో వండిన సాత్విక ఆహారం తీసుకోండి నేతితో ఏం కూరలు వండుకోగలుగుతాం మనం అరటికాయ కూర బజ్జీలు అవి చేసుకోలేం తేలికగా సొరకాయ కూర అలాంటివి చేసుకుంటాం లైట్ ఫుడ్ తీసుకోండి కావాలంటే రెండు పూట్లా తినచ్చు చాలా చోట్ల మనకి తూర్పు నాటు వైపు అంతా తూర్పు అంటే వైజాగ్ ఆ వైపు ఆదివారం నియమాలు ఉంటాయి రాత్రిళ్ళు చేయరు వాళ్ళు ఆ పక్కన అరసపల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది కదా ఆదివారం నియమం చాలా మందికి ఉంటుంది సూర్యుడి కోసం రాత్రి ఆదివారం రాత్రి తినరు సూర్యాస్తమయం అయ్యాక ఇంకా నోట్లో వేసుకోరు ఏమి ఓహో అంత పెద్దది చేయొద్దు మీరు జస్ట్ ఆయిల్ మానేసి చూడండి ఈ నాలుగిట్లో ఒక్క టూ పెట్టుకోండి కానీ అలవాటు అయి చేయగలుగుతున్నాం అనుకో నెక్స్ట్ కొట్టే యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఏం యాడ్ అయిందో చూద్దాం ఎందుకంటే సూర్యుడు మనకి ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత మన ప్రకృతికి రాజు కదా దీంతో పాటుగా సూర్యుడు గవర్నమెంట్ మనకి జాతకంలో రవి గట్టిగా ఉంటే గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన డబ్బులు వస్తూ ఉంటాయి సూర్యుడు కనుక సరిగా రవి గనక సరిగా లేకపోతే ఆయన ప్రాబ్లమ్స్లో ఉంటే గవర్నమెంట్ వల్ల సమస్యలు వస్తాయి మనకి రాజు వల్ల వచ్చే సమస్యలకి రవి కారకుడుగా ఉంటాడు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి పెద్ద పెద్ద విషయం ఇవి నేను ఊరికే క్యాజువల్గా నాకు తెలిసిన మాట చెప్తున్నాను సూర్యారాధన చేసిన వాళ్ళకి ప్రభుత్వాలతోటి సమస్యలు ఉండవు వాళ్ళ ఉద్యోగాల్లో వాటిల్లో సమస్యలు రావు ఆరోగ్యానికి మంచిది ఇలా ప్రయత్నం చేసి చూడండి ఆ ఏమేమి మానేయాలి అనేది ఆల్రెడీ నాలుగు సార్లు చెప్పాం కదా ఏవి మానేయగలరో ట్రై చేస్తుండే ఇది చాదస్తం కాదు నేను ఎవరిని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేయట్లేదు మీరు మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు పిల్ల అంటే పక్కదారి పట్టిస్తున్నారు లాంటి ఆలోచనలు చేయబోకండి సజావైన దారులు చాలా ఉన్నాయి అందులో ఒక దారిని వేలితో చూపిస్తున్నాను అంతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో నుంచో పెట్టేంత సత్తా ఎవరికీ లేదు ఎవరు పెట్టరు అంతే ఇది ఒక దారి మనం సరేవడానికి ట్రై చేసి చూద్దాం తప్పకుండా అండి తప్పకుండా నమస్తే నమస్తే